హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందుల పయనం. చూస్తున్నారు కదా, బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ప్రత్యేకంగా జరిపే ఈ బతుకమ్మ దసరా సమయంలో రావడం విశేషం. అమ్మవారి పూజలతో పాటు బతుకమ్మ పూజలు కూడా మొదలవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆడబడుచుల్ని పిలుచుకుని ఆనందంగా ఇల్లంతా కోలాహలంతో మొదలవుతుంది. రంగురంగుల పూలతో త్రికోణాకారంలో చక్కగా అలంకరించే ఈ పద్ధతి. ఈ బతుకమ్మ పాటలలో ఎక్కువగా మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం ఇలా అన్నీ వెళ్ళపరుచుకుంటూ ఆనందంగా ఆడుతూ ఉంటారు. శతాబ్దాలుగా జరుగుతున్న ఈ బతుకమ్మ పండుగకి సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాములు, పెత్తందారులు ఇలా ఎంతోమంది దగ్గర చాలా ఇబ్బందులు కలిగిన మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి గుర్తుగా బతుకమ్మ బతుకమ్మ అంటూ ఈ పూలని వారికి ప్రతీకగా పేర్చి పాడుతూ ఉంటారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటూ ఉన్నారు. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతూ ఉంటారు. శివుడు లేదా పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ ఇది ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జల వనరులు సమృద్ధిగా పొంగిపొరిలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. వారమంతా జరుపుకుని స్త్రీలు బొట్టెమ్మగా అంటే మట్టితో దుర్గాదేవి బొమ్మను తయారు చేసి బతుకమ్మతో పాటు నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగలో 9 రోజులు 9 తీరులుగా ఉంటుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా, రెండవ రోజు అటుకుల బతుకమ్మగా అంటే ఇలా అటుకులు బెల్లాన్ని పలహారంగా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో దానికి తగ్గట్టుగా పలహారాన్ని తయారు చేస్తారన్నమాట. అలాగే మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఆ రోజు అలిగిన బతుకమ్మగా చూస్తారన్నమాట, ఎలాంటి నైవేద్యమో ఆ రోజు పెట్టరు. ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్ద బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. ఇలా అన్ని రకాల పలహారాలు నైవేద్యంగా పెడతారు బతుకమ్మకి ఈ 9 రోజులు కూడా. ఇలా కాలానుగుణంగా వచ్చే పూలు పళ్ళతోటి చేసే ఈ పూజ దసరా సమయంలో ఇంకా పిల్లల కోలాహలంతో, పెద్దవాళ్ళ ఆనందంతో ఎంతో హాయిగా సాగిపోతూ ఉంటుంది. ఒక ఉత్సవం, పండుగ వాతావరణం తెలంగాణ రాష్ట్రమంతా కూడా మనకి కనబడుతూ ఉంటుంది. ఈ సమయంలో వినాయక చవితి అవగానే దసరా పండుగ సమయంలో అమ్మవారు కొలువై తీరి ఉండి 9 రోజులు ఎంతో సంబరంగా జరుపుకుంటూ ఉంటారు హైదరాబాద్ వాస్తవ్యులు, తెలంగాణ ప్రాంత ప్రజలు. ఎంతో చక్కగా రూపుదిద్దుకొని పిన్నలు, పెద్దలు తేడా లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ తన చేతులు కాళ్ళతోటి కదుపుతూ నాట్యాన్ని తమకు వచ్చిన రీతిలో ప్రదర్శిస్తూ అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారు. కోలాటాలతో కోలాహలంగా మారుతుంది ఈ తెలంగాణ రాష్ట్రమంతా కూడా. డీజే డప్పులతోటి, సాంప్రదాయమైన నృత్యాలతోటి ఎవరికి వచ్చిన పాటలు వారు ఆనందంగా పాడుతూ అందరితో స్నేహపూర్వకంగా ఎంతో ఆనందంగా జరిపే ఈ పండుగ అందరినీ ఒక్కచోట చేర్చి సమయం తెలియనంతగా ఆనందించేలా చేస్తుంది. ప్రతి ఒక్కరి మనసు ఎంతో సంతృప్తితో, మానసికంగా ఉల్లాసంగా తయారవుతారు ఆడవారు. ఆడవారికి ప్రతీకగా జరిపే ఈ పండుగ శివుడు పార్వతిని కొలువుగా తీర్చుకొని అమ్మవారిని దుర్గామాత రూపంలో కొలుస్తూ ఉంటారు. ఎన్నో రకాల వింతులు, వినసొంపులు ఎవరికి నచ్చిన రీతిలో వారు చేస్తూ ఉంటారు. అనేక కథలు ప్రచారంలో ఉన్న ఈ బతుకమ్మ సంబరం వెనుక మరొక కథ వేములవాడలో మొదలవుతుంది. అక్కడ శివాలయంలో ఉన్న శివలింగాన్ని తీసుకుని వెళ్ళి తంజావూరులో పెట్టడం వలన చోళరాజులకు
తెలిసే విధంగా పెద్ద బతుకమ్మను తయారు చేసి ఆనాటి నుంచి శివపార్వతులకు ప్రతీకగా కూడా ఈ బతుకమ్మ పండుగను చేస్తూ ఉంటారు. అందుకే వారి ప్రతీకగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, కరుణించరామమ్మ ఉయ్యాలో, కాపాడమమ్మేల ఉయ్యాలో, శంకరి పార్వతి ఉయ్యాలో, శాంబవినివమ్మ ఉయ్యాలో, కాశీమల్లె పూల ఉయ్యాలో, కనకాంబరాలత ఉయ్యాలో అంటూ ఇలా ఎన్నో రీతుల వారికి కొలువై తీరిన బతుకమ్మను పేర్చి చుట్టూ చేరి పాడుతూ ఆడుతూ ఎంతో సంబరంగా జరుపుకుంటారు ఈ పండుగను. సో ఈ సంవత్సరం మేము కూడా ఈ బతుకమ్మ పండుగలో పాల్గొని ఎంతో ఆనందించాము. వీడియో అయితే నచ్చింది కదా? ఆనందంగా జరుపుతున్న ఈ క్షణాలు చూసి ఆనందించాలనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యోస్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.